నమస్తే. కే6 న్యూస్ కి స్వాగతం. చెందుతి మండల కేంద్రానికి చెందిన భద్రు విజయ్ అనే ఆటో డ్రైవర్ పక్షవాతంతో కాలు చేతులు పడిపోవడంతో స్పందించిన మై ఫేమ్లో వాడ చారిటబుల్ ట్రస్ట్ వారు ఆదివారం విజయ్ కుటుంబ సభ్యులకు 5,000 నగదును ఆర్థిక సాయం అలాగే నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా మై ఫేమ్ల వాడ చారిటబుల్ ట్రస్ట్ వారు మాట్లాడుతూ నిరుపేదలకు సహాయం చేసినందుకు ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విజయ్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు మరింత దాతలు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మై ఫేమ్ల వాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, కొంగల రవికుమార్, నాగుల చంద్రశేఖర్, షెల్లా సత్తయ్య, దారం బాలరెడ్డి, జూలపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం పెద్దలందరికి. ఈ మా భర్తకు ఆరోగ్యం బాగాలేదు కారణంగా వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ నుంచి 5,000 రూపాయల సాయము, బియ్యము, నిత్యావసర సరుకులు అందించారు. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకెవరైనా సాయం చేసే వాళ్ళంటే మమ్మల్ని ఆదుకోరగలని ప్రార్థిస్తాను. ఈరోజు చందుర్తి గ్రామానికి చెందినటువంటి భత్తుల విజయ్ గారు గత నెల రోజుల క్రితం అనారోగ్యం గురి కావడం జరిగింది. పెరాలసిస్ రావడం జరిగింది. ఈ నిరుపేద కుటుంబాన్ని ముందుగా గుర్తించి మై వేములవాడ ట్రస్ట్ వారు ఆదుకోవడం ఎంతో అభినందించాల్సిన విషయం. ఇలా వాళ్ళు మన నియోజకవర్గంలో మన జిల్లాలో ఎంతోమందికి సహాయం చేస్తున్నారు. అందులో ఈరోజు విజయన్న గారికి 5,000 రూపాయల చెక్కు మరియు నిత్యావసర వస్తువుల సరుకులు ఇవ్వడం ఎంతో అభినందించాల్సిన విషయం. ఇందులో 1,400 మంది ఉన్నారు. వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇలాంటి సహాయం ప్రతి నిరుపేదకు చెందాలని, ఇంకా ముందు ముందు ఎంతోమందికి సహాయం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఈ సహాయం చేసినందుకు ప్రత్యేకంగా మై వేములవాడ ట్రస్ట్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్న భత్తుల విజయ్ అనారోగ్యంతో పెరాలసిస్ రావడంతో తన కుటుంబాన్ని నడిపే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నట్టుగా మా మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్కు తెలియడంతో మా ట్రస్ట్ సభ్యులైన 1,400 మంది సభ్యులు తలా కాస్త వేసి తనకు ఆర్థికంగా ఆరోగ్యపరంగా మంచిగా ఉండాలని ఆశిస్తూ తనకు ఆర్థిక సహాయంగా ఒక 5,000 రూపాయలు, అదేవిధంగా తన భోజనానికి కష్టపడుతున్నాడు కాబట్టి నిత్యావసర సరుకుల్ని అందించడం జరిగింది. వారు తొందరగా ఆ రాజరాజేశ్వర స్వామి అనుగ్రహంతో ఆయురారోగ్యాలతోటి మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని తనే ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, వారి కుటుంబానికి ఇంకా ఎవరైనా దాతలు సహాయం చేయాలనుకుంటే ముందు ముందు వచ్చి వారికి సహాయం అందించాల్సిందిగా ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.